టాక్స్ ఎందుకంటే నిన్న వీడియోలో కూడా అదిగుండదు నిన్న వీడియోలో ఆ దాన్ని చూపిలేదు నేను సరిగ్గా అవును కదయ్యో చూసారా ఎట్టంటుందో తలకాయ అడిసినా సో అందుకనే మా రియో తోటే స్టార్ట్ చేద్దాం ఈ వీడియో అని చెప్పి దాన్ని పెట్టుకున్నాను పక్కన సో వీడియో బ్రేక్ఫాస్ట్ ఏంటి లంచ్ ఏంటి అలాగే నేను ఏం ప్రిపేర్ చేస్తున్నాను అనేది ఈ రోజు బ్లాగ్ సో నా వీడియోని మిస్ చేయకండి అలాగే ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారో నా పేరు రేష్మా అండి నా ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి మీరు ఒకసారి నా వీడియోస్ అన్ని చూడండి మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి నా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి సో ఇంకెందుకండి టైం వేస్ట్ మనం వెళ్ళేసి మన బ్రేక్ఫాస్ట్ అనేది ప్రిపేర్ చేద్దాము ఆల్రెడీ 8:30 అయ్యింది టైము ఈరోజు డేట్ వచ్చేసరికి 7th ఈరోజు మన వ్లాగ్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది ఫస్ట్ నా కాఫీ తోటి మా పార్వతి ఎప్పుడు రెడీ చేసి పెట్టుకొని ఉంది నాకు ఇవ్వడానికి వీడియోలో ఉన్నానని మిస్ చేసింది ఒక 5 మినిట్స్ కాఫీ తాగేసి మన కిచెన్ లోకి వెళ్ళిపోయి మనం ఈ రోజు కావాల్సిన బ్రేక్ఫాస్ట్ ఏందో లంచ్ ఏందో ప్రిపేర్ చేసేద్దాం సో తెచ్చేసావా సో మనం కాఫీ తోటి కాఫీ డే సో కాఫీ తోటి ఈ రోజు డే అనేది స్టార్ట్ చేద్దాం సో లెట్స్ స్టార్ట్ వెల్కమ్ బ్యాక్ సో ఈరోజు మన బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్కి ఏం ప్రిపేర్ చేస్తున్నానంటే బ్రేక్ఫాస్ట్ వచ్చేసరికి చోలే భటూర అండి పూరి అండ్ చోలే కర్రీ చూపిస్తాను మీకు ఎలా చేస్తాను నేను అలాగే నేను రొయ్యల వేపుడు లాంటిది అంటే సెమీ గ్రేవీ అనమాట రొయ్యల్ది సో రొయ్యల కూరకి నేను డీప్ ఫ్రిడ్జ్లోంచి తీసి రొయ్యలు తీసి వాటర్లో వేసి పెట్టేస్తున్నాను సో ఇప్పుడు మనము ఫస్ట్ చోలే భటూర చేయాలి అంటే ఫస్ట్ మనం కర్రీ ప్రిపేర్ చేయాలి ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది నేను సో ఇప్పుడు మనం స్టార్ట్ చేసేద్దాము గబగబా దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేయండి నా రెసిపీస్ అన్నీ చాలా సింపుల్గా ఉంటాయి ఈజీగా చేసుకోవచ్చు సో డోంట్ మిస్ ఇట్ సో నేను చేస్తానని చెప్పేసి మా పార్వతి మీకు చెప్పలేదు కదా నేను నెక్స్ట్ వీడియోస్లో నేను చూపిస్తాను మా మెయిడ్ సో తను అన్నీ నాకు కట్ చేసేసి రెడీగా పెట్టేసింది నేను చోలే ఐ మీన్ ఇవి శనగలండి అందరికీ తెలుసు కదా ఇవి ఉడకబెట్టి పెట్టేసుకొని ఉన్నాను నేను అలాగే కొద్దిగా ఆలుగడ్డ కొద్దిగా కరివేపాకు ఆనియన్ టమాటో పచ్చిమిర్చి అలాగే ఈ ఆనియన్ టమాటో చాలా ఎక్కువ ఉన్నాయి ఇవే నాకు రొయ్యలకు కూడా సరిపోతాయి ఈ లోపలే నాకు వీడియోకి లేట్ అయిపోతుంది ఇలా వీడియో చేస్తున్నాను అనేసరికి మా మమ్మీ ఆల్రెడీ రసం చేసేసింది టమాటో పచ్చడి కూడా చేసేసింది అది నేను మీకు ఇప్పుడే చూపిస్తాను మామూలుగా అయితే మా ఇంట్లో మెనూ ఎలా ఉంటుంది అంటే కంపల్సరీ అండి కర్రీ తాలింపు పచ్చడి రసం కానీ సాంబార్ కానీ అది ఎవ్రీడే అనమాట అలాగే మజ్జిగ ఇప్పుడు ఎండాకాలం కాబట్టి అది మ్యాండేటరీ కంపల్సరీ ఉంటుంది ఎందుకంటే ఉదయం నుంచి సాయంత్రం దాకా అంటే రాత్రి దాకా మధ్య మధ్యలో తాగుతూనే ఉంటాము మజ్జిగ ఒక గ్లాస్ వాటర్ బదులు మజ్జిగ తీసుకుంటాం అనమాట సో అందుకని నేను ఈ వీడియో చేసేసరికి లేట్ అయిపోతుందని మా మమ్మీ రసం చేసేసింది పచ్చడి చేసేసింది మజ్జిగ చేసి పెట్టేసింది ఇంకా నేను పూరి మీ అందరికీ చూపించాలని చెప్పేసి అన్నీ రెడీగా పెట్టుకొని ఉన్నాను అలాగే పూరి త్వరగా చేయాలి అలాగే రొయ్యల కూర కూడా నేనే చేస్తాను అది కూడా చూడండి ఒకసారి మా మమ్మీ చేసిన రసము అండ్ పచ్చడి ఎలా వేసింది ఇది రసము పచ్చడి అనమాట అలాగే మజ్జిగ మీతో మాట్లాడతా అసలు ఏమి ఇది ఊరికే వేడికిపోద్ది ఆవాలు జీలకర్ర వేసాను నేను ఏమో ఫాస్ట్గా త్వరగా చేసేయాలి లేదే వేయండి బాగా గిన్నె వేడైతే ఇలాగే ఉంటుంది ఆనియన్స్ టమాటోస్ వేసేసుకుని బాగా వాడుకోవాలండి సో నేను కొంచెం ఆనియన్స్ వేస్తున్నాను ఈ ఆనియన్స్ బాగా మగ్గాలి కొంచెం తర్వాత మనం టమాటో వేసుకుందాం ఫస్ట్ రొయ్యల్ని నేను ఫ్రై చేసుకుంటాను విడిగా తర్వాత నేను కర్రీ అనేది చేస్తానండి ఎందుకంటే ఇది సెమీ గ్రేవీ కర్రీ
ఇలాగానే రొయ్యలు ఫ్రై చేసుకుంటే దీంట్లో ఉండే నీసు వాసన పోతుంది. అలాగే పసుపు ఉప్పు వేసుకొని మనం ఫ్రై చేసేసుకొని తర్వాత కర్రీ చేసుకుంటే బాగుంటుంది. అంటే మా మమ్మీ అలాగే చేస్తారు ఫస్ట్ నుంచి, సో నేను కూడా అలాగే చేస్తాను. ఇప్పుడు ఏంటంటే మనకి షోల్డర్ దగ్గరికి వచ్చేస్తాము. ఏం చేద్దామంటే కొంచెం ఆనియన్స్ అయితే మనం ఫ్రై చేసుకున్నాము, టమాటోస్ టమాటోస్ మొత్తం, అలాగే ఆనియన్ కొద్దిగా, అలాగే చోలే. చోలే ఎందుకు అంటే మనకి గ్రేవీ కన్సిస్టెన్సీ కోసం. సో ఇప్పుడు దీంట్లో మనం ఏమేమి చేసామంటే టమాటోస్ ఆనియన్స్ చోలే అన్నమాట. ఇది మనం మిక్సీ పట్టుకోవాలి. ఇప్పటికీ ఆల్రెడీ మా పిల్లలు రెండుసార్లు తిరిగేసి వెళ్ళారు, ఇంకా అవ్వలేదు రా బ్రేక్ఫాస్ట్ అని. సో మనకి ఇలా ప్యూర్ ఇలాగా వస్తుంది, మనం దీంట్లో వేసేసుకుందాం. దీంట్లో కొద్దిగా వాటర్ కూడా పోసుకొని మనం పొయ్యాలి. కారం చెప్పాను కదా, చాలా వరకు నేను గల్లు అంటే రాక్ సాల్ట్ యూజ్ చేస్తాను. కానీ ఎవరైనా రాక్ సాల్ట్ యూజ్ చేసే వాళ్ళు కొంచెం గమనించుకోండి, ఎందుకంటే రాక్ సాల్ట్ చాలా ఉప్పగా ఉంటుంది. సో ఇది మూత పెట్టేసి మనం రొయ్యల సంగతి ఎందుకు చూడాలి. చూసారు కదా రొయ్యలు ఎలా అయిపోయిందో, ఎంత వాటర్ ఊరిందో. దీంట్లో మనం పసుపు కొద్దిగా ఉప్పు, దీంట్లో మనం కొద్దిగా వాటర్ పోసుకోవాలి. అయితే వచ్చేసింది. నేను పూరి పిండి కూడా కలిపి పెట్టేసుకొని ఉన్నానండి. పొద్దున్నే ఫస్ట్ చేసిన పని అదే పూరి పిండి. అంటే పూరి చేసేసుకొని మిగిలింది మేము నైట్ చపాతీ చేసుకుంటాం. కొంచెంసేపు ఇది ఉడకాలి, ఆ ఉడికిపోతుంది. ఈ లోపల నేను మీకు ఎలా చేస్తాను చూపిస్తాను పూరి. ఇది పూరి ప్రెసర్ అండి. ఇది ఇది ఈ పూరి ప్రెసర్ నేను హైదరాబాద్లో తీసుకున్నాను. మామూలుగా మనకి చిన్న సైజు ఉంటాయి, ఇది పెద్ద సైజు కొంచెం పూరికి. సో మనం చేయాలంటే ఇలా డైరెక్ట్గా చేస్తే పూరి అతకపోద్ది అట్టు ఇట్టు. సో ఇది క్లింగ్ ర్యాప్ అంటారు. మనకి బజార్లో ఎక్కడైనా దొరుకుతున్నాయి ఇప్పుడు. మనకి ప్లాస్టిక్ అవే అండి, అది దొరుకుతాయి కదా, కప్పులు ఈ ప్లేట్లు, వాళ్ళ షాపులు అయితే బాగా దొరుకుతాయి అన్నమాట. ఇది మనం ఏం చేయాలంటే క్లింగ్ ర్యాప్ తోటి ఇలా చేసేసుకున్నాం అనుకోండి, మనకి ఇది పాడైపోదు. మనకి ఈ విధంగా మనం క్లింగ్ ర్యాప్ తోటి వేసేసుకోవాలి పైన కింద, అప్పుడు మనకి పూరీలు అనేవి బాగా వస్తాయి. మళ్ళీ అయిపోయిన వెంటనే మనం క్లింగ్ ర్యాప్ తీసి పడేయచ్చు, మనకి మెస్ లేకుండా ఉంటుంది. ఒకసారి అతక్కపోయిందంటే ఎలా అయినా ఉంటుంది. సో ఈ విధంగా మనం రెడీ చేసేసుకొని ఇప్పుడు దీనిపైన మనం ఆయిల్ వేసుకుంటూ మనం పూరి చేయాలి. మనము ఇలా పూరి ప్రెసర్ వాడితే ఏమవుతుందంటే, మనం చాలా మంది విడిగా చేస్తారు చపాతి చేసేసి, ఇప్పుడు అదే మనకి గోధుమ పిండి వేసేసి చేస్తారు. అప్పుడు ఏమవుతుందంటే మనకు ఆయిల్లో అంతా కొంచెం ఆ పొడి అంతా దాంట్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది. అసలు మనం ఇలా చేసాం అనుకోండి, అసలు ఆయిల్లో కొద్దిగా కూడా గోధుమ పిండి వెళ్ళదు, నీట్ గా ఉంటుంది, ఆయిల్ కూడా నీట్ గా ఉంటుంది. సో అదనమాట ఇప్పుడు నేను చేస్తాను. ఇది అయిపోయింది, దీంట్లో మనం చోలే
మనకి ఆలుగడ్డ కూడా లాస్ట్ లో వేసుకున్నాను యాక్చువల్లీ ఆలుగడ్డ కూడా ఉడకబెట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి దాని తర్వాత నేను ఓవెన్ లో ఉడకబెట్టాను సో ఇది వేసేసుకున్నాక నేను బాదుషా అదండి నేను చెప్పాను కదా నిన్న వీడియోలో కూడా నేను చెప్పున్నాను బాదుషాది వాడతానండి బాదుషా బ్రాండ్ లో చాలా బాగుంటాయి అన్ని మసాలాస్ దీంట్లోనే చోలే మసాలా అన్నమాట సో మనం ఎప్పుడో చేస్తాం కాబట్టి మనం ఇంట్లో ఏం చేసుకోవాలి ఎప్పుడో ఒకసారి కదా చేసేది సో అందుకనే నేను ఇలాగే ప్రిఫర్ చేస్తాను సో ఇది మనం ఒక 2 టేబుల్ స్పూన్స్ మనకు అర్థమైపోతుంది వేసేటప్పుడు సాలు సో ఇది ఇలా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు ఉడికిద్దాము అయిపోతుంది చోలే ఈ లోపల మనం పూరి చేసుకుందామండి పూరి పూరికి మరియో చూసారా ఎట్లా ఉంటుంది చెప్పు చిన్న చెప్పు ఓ మన చెప్పు రియో రియో బాయ్ రియో దాన్ని తీసుకొస్తాను ఇది అరుస్తూ ఉంది చూడు డిస్టర్బ్ చేస్తుంది ఇది చాలా ఎక్కువ డిస్టర్బ్ చేస్తుంది నేను కిచెన్ లో మాట్లాడుతున్నానంటే చాలు మీరు కూడా వింటున్నారు కదా పక్క నుంచి ఇప్పుడు చూడండి అది సైలెంట్ గా ఉంది సో అందుకే తీసుకొచ్చాను దీన్ని సో ఇప్పుడు మనం పోయి పక్కకి మార్చేసుకున్నాము పానం పెట్టేసుకున్నాము రియో దీంట్లో ఆయిల్ పోసేసుకుంటున్నాను ఫ్రైకి కావాల్సినంత అదే సరిపోతుంది సో మనం ఇప్పుడు పూరి చేసుకుందామండి ఆయిల్ వేడెక్కే లోపల మనం పూరీస్ కొన్నైనా చేసి పక్కన పెట్టుకుంటే మనకి ఈజీగా ఉంటుంది అనమాట ఫ్రై చేయడానికి యాక్చువల్లీ ఇప్పుడు వీడియో అంటే నేను చేస్తున్నాను మామూలుగా అయితే మా మమ్మీ లేకపోతే నాకు హెల్ప్ ఎప్పుడు ఉంటారు కంపల్సరీ పక్కన ఇప్పుడు రమ్మంటే ఏమో వాళ్ళు సిగ్గుపడుతున్నారు రావట్లేదు మా మమ్మీని రమ్మన్నా మా మమ్మీ రావట్లేదు పార్వతిని రమ్మన్నా కూడా మా పార్వతి రావట్లేదు సో ఇప్పుడు మనము ఆయిల్ రియో నీ బొచ్చు కూడా పడతా ఉంది కదా నేను రియో తీసుకొని పెట్టేశానండి ఎందుకంటే బాండలు ఉంది అది అసలు మాట ఎందు ఎందుకు వచ్చింది కొంచెం రిస్కీ జాబ్ అందుకని సో ఇప్పుడు మనం పూరి ఇలా చేసేసుకొని ఆయిల్ పెట్టేసి మనకుండే బలమంతా దీంట్లో కానీ పెట్టామంటే మంచిగా పూరి వస్తుంది ఇలాగ అన్నమాట పూరి ఈ పూరి బాగా పొంగుద్ది సో ఇదంతా నీట్గానే ఉంది క్లీన్గా ఉంది సర్ఫేస్ సో అందుకని ఇక్కడ వేస్తున్నాను మామిడికాయల వల్ల ఏంటో అసలు ఫుల్ ఈగలు మీ అందరి ఇళ్ళల్లో కూడా అలాగే ఉంటున్నాయా ఎంత క్లీన్ చేసినా ఎంత చేసినా ఎన్ని చిట్కాలు పడినా కూడా ఈ ఈగలు మాత్రం పోగొట్టలేదు మీకు ఎవరికైనా ఏదైనా ఈగలు పోగొట్టేది ఏమైనా చిట్కా తెలిస్తే నాకు కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి పూరీస్ అయితే రెడీగా చేసి పెట్టుకున్నాను తర్వాత వేయించేసేదానికి మన రొయ్యలు చూడండి ఏమయ్యే మన రొయ్యలు అయిపో వచ్చేసాయి దీంట్లో పసుపు ఉప్పు మాత్రమే వేస్తున్నాను రొయ్యల్లో ఇప్పుడు మనం ఈ రొయ్యల్ని పక్కన పెట్టేసుకొని మనం రొయ్యల ఫ్రైకి అదే సెమీ గ్రేవీకి మనం రెడీ చేసేసుకోవచ్చు రెండు ఒకేసారి అంటే చూడాలి మన కర్రీ ఎంతవరకు వచ్చింది అయిపోయిందండి చూడండి మన కర్రీ కూడా అయిపోయింది మన రొయ్యల్లో వాటర్ అంతా వెళ్ళిపోయింది కదండి ఇంకొక చిట్కా కూడా ఈ విధంగా మా అమ్మమ్మ చేస్తుంది ఎప్పుడు ఇలా వాటర్లో ఏంటంటే మనం రొయ్యలు తెచ్చుకున్నప్పుడు ఇలా ఆవగించి పెట్టుకుంటారనమాట సో అప్పుడప్పుడు ఏంటంటే నేను ఇలా కూడా చేసుకొని ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుంటాను లేదు ఓపిక లేదు అన్నప్పుడు ఏంటంటే డైరెక్ట్గా డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టేస్తాను ఇప్పుడు ఇలాగ మొత్తం ఉడికిన తర్వాత దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్లు మనం నెయ్యి వేయాలి ఇలా చేసుకున్నాక మనం కొద్దిగా నెయ్యి వేసేసుకుంటే మనకేంటంటే పాడైపోదు నెయ్యి మనం ఇది తీసి పక్కన పెట్టేసుకుందాం
నూనె వేడెక్కిపోయింది, అలాగే ఈ నూనె కూడా వేడెక్కిపోయింది. దీంట్లో మనం ఆనియన్స్ వేసేసామంటే ఒక పెద్ద పని అయిపోతుంది. దాని పాటికి అది వేగుతుంటాయి. దాని లోపల మనం పూరీలు చేసేద్దాం ఫాస్ట్ గా. దీంట్లో మనం కొద్దిగా జీలకర్ర వేసుకుందాము. చక్క ముగ్గ కూడా వేసుకోవాలి. జీలకర్ర ఆవాలు చక్క ముగ్గ అన్ని కూడా కొంచెం అల్లం కరేపాకు ఇంకా దీంట్లో ఆనియన్స్ వేసేసుకుందాము. మన పూరికి కూడా టైం అయిపోతా ఉంది. ఈ ఆనియన్స్ వేసేసుకున్నామంటే బాగా ఫ్రై అవ్వాలి, ఎర్రగా రావాలి యాక్చువల్లీ అది. సో ఇంకా మనం పూరి చేసేసుకుందాం. మా పిల్లలు కూడా లేట్ అయిపోయింది వచ్చేసారు. రొయ్యలు కూర ఉందా? రొయ్యలు కూర అవ్వడానికి కొంచెం టైం పడుతుంది నాన్న. పూరి మన పూరీలు అయితే అయిపోయాయి. ఎలా ఉన్నాయి పూరీలు? సో ఇప్పుడు మనం పూరి చోలే కర్రీ వేసి మీకు ఎలా ఉంటుందో చూపిస్తాను. తీసుకో సరే ఇక్కడ పడుతున్నా. మనకి ఆనియన్స్ ఇలాగా బాగా ఎర్రగా అవ్వాలి, కానీ కొంచెం అలగైంది ఏం కాదు. ఇప్పుడు మనం దీంట్లో వాటర్ యాడ్ చేసుకుందాం కొద్దిగా. మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ తర్వాత చూద్దాము మన కర్రీ అయిపోతుంది. లాస్ట్లో కొద్దిగా గరం మసాలా వేసుకుందాం. మన రొయ్యల ఫ్రై అయిపోయింది, ఒకసారి చూడండి. అసలు చూస్తేనే టెంప్టింగ్. కొత్తిమీర లేదు, లేకపోతే కొత్తిమీర వేసి గార్నిష్ చేసేదాన్ని. కొత్తిమీర కూడా అయిపోయింది. ఇది నేను టేస్ట్ చేయాలనుకుంటున్నా, టేస్ట్ చేసి ఎలా ఉందో నేను చెప్తాను మీకు. చూస్తుంటే నోరు కదా. సూపర్ ఉంది. సో తప్పకుండా ట్రై చేయండి. నేను చూసారు కదా, నేను చాలా సింపుల్గా చేశాను. అసలు గరం మసాలాలు ఊరికే చిటికెడు అనమాట కొద్దిగా, అంతే. ఇంకేవి నేను వెయ్యను అసలు, ఎందుకంటే మళ్ళీ డైజెషన్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ వస్తాయి. కొబ్బరి ఇంకా గసగసాలని ఇంకా ఇవన్నీ వేస్తుంటారు చాలామంది. నేను అసలు అవన్నీ ఇలా సింపుల్గా చేసేస్తాను. సో మన రొయ్యల ఫ్రై అండ్ పూరి చూసేసారు కదా. ఈ వీడియో అనేది మీ అందరికి నచ్చుంటుందని నేను అనుకుంటున్నాను. అలాగే మీ అందరినీ నేను ఇంకొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు స్టే హోమ్, స్టే సేఫ్, బాయ్. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారో. అలాగే నోటిఫికేషన్ కూడా రావాలంటే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్, టేక్ కేర్.